రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల పేద ప్రజల సంక్షేమమే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని పాలకొండ శాసనసభ సభ్యులు విశ్వసరాయి కళావతి ప్రజలకు తెలియజేశారు. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా బామిని మండలం కొరమ గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కళావతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం కరోనాతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పథకాలు అమలు చేయటంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని కేంద్రమే చూపుతుందని ఆమె ప్రజలకు తెలియజేశారు. అలాగే గ్రామస్తులు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి మేళతాళాలతో స్వాగతించి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కళావతి ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డిజిటల్ గ్రంథాలయ భవనానికి భూమి పూజ చేశారు. అలాగే గడప గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలు అమలు తీరును అడిగి తెలుసుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఎవరిది 30,000 వచ్చిందో మరి ఇవన్నీ కూడా జగనన్న ఇచ్చిందో మీకు ఇంటి స్థలం కూడా ఇచ్చారు. ఇంటి స్థలం గురించి అయితే మాత్రము మన పాలకొండ నియోజకవర్గము పాతపట్నం నియోజకవర్గం పట్ట అన్నారు కదా, అది వచ్చింది మేడం. ఎక్కువ అంటే 3 సంవత్సరాల లోపల అమ్మఒడి బదులు ఎక్కువ చదువుకుంటే విద్యా దీవెన వసతి దీవెన అందుతున్నాయి. మరి ఇంకేంటి ఇబ్బంది నీకు? భూమి ఉంటే నీకు రైతు భరోసా వస్తుంది. 45,000 వయసు ఆధార్ కార్డులో ఉంటే చేయత వస్తుంది. సెప్టెంబర్లో కల్ల వస్తుంది. చేయమని చెప్పాలి మిగతా వాళ్ళందరూ.